మట్టి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది మట్టితో తయారు చేసిన వంటపాత్రలు పెనాలు గ్లాసులు నీళ్ల బాటిళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సీజన్లో సుమారు నాలుగు కోట్ల వ్యాపారం జరిగింది ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి మట్టి పాత్రలను ఎగుమతి చేశారంటే వాటికి గిరాకీ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెరిగిన మట్టి పాత్రల వ్యాపారంపై ఈటీవీ ప్రత్యేక కథనం ఆహారం వండేందుకు పూర్వం మట్టి పాత్రలనే ఉపయోగించేవాళ్లు కాలక్రమేణా ఇత్తడి స్టీల్ అల్యూమినియం ప్లాస్టిక్ వంటి వాటితో తయారు చేసిన పాత్రలు వచ్చాయి అయితే వీటిని వినియోగించటం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే పరిశోధనలు వైద్యుల మాటలతో ఆరోగ్యాభిలాషులు మళ్లీ మట్టి పాత్రల వైపు చూస్తున్నారు కోవిడ్ తర్వాత మట్టి పాత్రల వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోస్కి నారాయణపేట నాగర్ కర్నూల్ జడ్చర్ల అచ్చంపేట కల్వకుర్తి దేవకద్ర గాజులపేట నవాబుపేటల్లో ఎక్కువగా మట్టి పాత్రల ఉత్పత్తి జరుగుతోంది ఎండాకాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి నాలుగు కోట్లకు పైగా మట్టి పాత్రల వ్యాపారం సాగిందని అంచనా హైదరాబాదు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం సప్లై మనం చాలా చేస్తాం మన దగ్గర ఒక ఆరు సంవత్సరాల కిందట ఆస్ట్రేలియా పంపాను నేను వాటర్ కూజర్లు సురాయిలు జామ్లు కుకింగ్ ఐటమ్స్ రంజాన్లు బోనా ఐటమ్స్ కీర్ చిప్పలు పెరుగుచిప్పలు ముంతలు పెరుగు ముంతలు మట్టి కుండలనే వండుకొని తినాలని డాక్టర్స్ చెప్పేటందుకు అది జర డిమాండ్ ఎక్కువ ఉన్నందుకు ఆ ఐటమ్స్ ఎక్కువ చేసుకుంటున్నాం ఇప్పుడు హోటల్లలో బిర్యానీ కుండలు చాలా గిరాకులు ఉన్నాయి మన దగ్గర ప్రతి నెల ఒక ఇరవై ఇరవై ఐదు వేల కుండలు మేము సప్లై ఇస్తుంటాం నీళ్లు తీసుకెళ్లేందుకు వీలుగా తయారు చేసిన చిన్న సైజు మట్టి బాటిళ్ళు సహా రొట్టె పెనాలు దోసె పెనాలు బిర్యానీ కుండలకు డిమాండ్ పెరిగింది మట్టి పాత్రల్లో వండేందుకు మహిళలు ఇష్టపడుతున్నారు చికెన్ మటన్ చేపలు బిర్యానీ వంటి వంటకాల్ని చేయడానికి వినియోగిస్తున్నారు జనాల అభిరుచికి అనుగుణంగా మట్టి పాత్రలు తయారు చేయడంతో గిరాకీ పెరుగుతోందని తయారీదారులు చెబుతున్నారు వంట పాత్రలు నూట యాభై నుంచి ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు ఓన్లీ సమ్మర్ లో ఇప్పుడు ఇయర్ వచ్చినందుకు వన్ మొత్తం వర్షాకాలంలో చలికాలంలో అవి తీసుకెళ్తారు కుండల్లో కాకుండా ఇవి పాత్రలు తీసుకెళ్తారు వంట చేసుకోవడానికి ఇప్పుడు బాగుంటుంది సార్ దాంట్లో చేసుకోవడానికి పూల తోటలు ఇప్పుడు వానకాలం వస్తాయి కదా పూల తోటలు ఇంక ఇప్పుడు కుండలు అయితే అట్లా ఇట్లా పోతున్నాయి మాకు బాగానే పోతున్నాయి ఎప్పుడు అంత పోకుంటుండే ఇప్పుడు బాగానే పోతున్నాయి డాక్టర్లు చెప్తుంటారు ఆరోగ్యం గురించి ఇది కుండ మట్టి దాంట్లో వాడాలి అది అన్నందుకు కుండలు బాగానే తీసుకుపోతుండ్రు ఆ కుండలు ఎక్కడికి పోతే అక్కడ క్యారీ చేయలేరు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా బాటిల్స్ తయారు చేయడం జరిగింది డైనింగ్ హాల్లో పెట్టుకోవడానికి జగ్ జగ్గు టైప్లో తయారు చేయడం జరిగింది టే కప్స్ తయారు చేయడం తర్వాత ప్లేట్లో తినడానికి ప్లేట్లో తినడానికి తయారు చేసినాము ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి అవి కాల్చుకోవడానికి తర్వాత బొగండిలు తర్వాత దాంట్లో బజ్జీలు వేసుకోవడానికి కూడా మట్టి పాత్రలు చేసుకోవడానికి అని వాళ్ళు అడుగుతున్నారు అందుకు మేము కూడా అవి చేయడానికి ప్రయత్నిస్తాము ఆరోగ్యంపై పెరిగిన స్పృహతోనే జనం మట్టి పాత్రల వైపు మళ్ళుతున్నారని కొమ్మరి వృత్తిదారులు అంటున్నారు మట్టి పాత్రలో వండిన వంట రుచికరంగా ఉండటమే కాదు గ్యాస్ లాంటివి రావని చెబుతున్నారు ఇప్పుడు కుండలు అనేది అటుకలు అన్నం మనం చేసుకుంటే ఏమైతుందంటే అన్నం చేసుకొని కూరగాయలు చేసుకొని తింటే గ్యాస్ రాదు మళ్ళీ బీపీ రాదు అంటారు షుగరు రాదు అవి వెనకటికి అప్పుడు అవి అన్ని తిని ఎనభై తొంభై ఏళ్ళ దాకా బతికినరు ఇప్పుడు అవి తినకుండా ఉండి వీటిని బంద్ చేసినప్పటి నుంచి ఈ రోగాలన్నీ సుధరాయించినాయి అందుకొరకు అవి మట్టికి మనకు మనకు మన శరీరానికే సరిపోయింది మన శరీరం కూడా ఒక మట్టి ప్రపంచంలో ఉన్నది రోగము ఇప్పుడు ఎన్ని వంద రకాల రోగాలు చిత్ర విచిత్ర రోగాలు ఆ రోగం పేరు కూడా డాక్టర్ కూడా జపనికి రానటువంటి రోగాలు మట్టి పాత్రలకు డిమాండ్ ఉన్న తయారీదారులు ఆ స్థాయిలో లేరు ఒకప్పుడు చేత్తోనే అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు యంత్రాల సాయంతో తయారు చేస్తున్నారు మట్టి పాత్రల తయారీకి కావలసిన బంక మట్టి ఒండ్రు మట్టి సహా ఇతర ముడి సరుకు దొరకడం కష్టమవుతోంది మట్టి పాత్రలకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ ప్రభుత్వం తమకు సహకారం అందించాలని కుమ్మరి వృత్తిదారులు కోరుతున్నారు బతుకమ్మ చీరల తరహాలో తమను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నమెంట్ డాక్టర్స్ అవగాహన కలిగిస్తే మాలాక వాళ్లకు ఉపాధి ఎక్కువ పెరుగుతుంది ఆ గుజరాత్ అక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో గవర్నమెంట్ పట్టించుకొని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు పెట్టి పెద్ద పెద్ద ఉపాధి కలిగిస్తున్నారు వాళ్ళకు గత ప్రభుత్వము గిట్టా పోయి గుజరాత్ వై అంతకు ఎక్కువ చేస్తామన్నారు కానీ ఇదివరకైతే ఎవరు చేయలేదు కుమారులు బతుకుంటూ రోగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి మట్టి పాత్రలు అందియగలుగుతాం ఇప్పుడు రకరకాల పరికరాలు వచ్చినందుకు అవుతుంది ఆ రకరకాల పరికరాలు ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలంటే కనీసం ఐదు నాలుగున్నర ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అందరు పెట్టుకోలేరు కదా కుటుంబానికి ఒక ఐదు లక్షలు పది లక్షలు సబ్సిడీ లోన్లు ఇస్తే చేయగలిగితే ప్రతి ఒక్కరు బాగుపడుతుంది మట్టి పాత్రలకు డిమాండ్ పెరుగుతున్నా అధిక ధర మన్నిక విషయంలో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు ఆరోగ్యంపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రం ధర ఎంతైనా కొనుగోలు చేస్తున్నారు